కొత్త అప్పుల కోసమే జగన్ ప్రభుత్వం జిల్లాల విభజన చేశారని మూడు రాజధానుల అంశాన్ని ఉపసంహరించుకోకుండా ఎలా విభజిస్తారని ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు తప్ప అభివృద్ధి లేదని ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ధ్వజమెత్తారు 26 జిల్లాలుగా ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క మేధావైనా సరే 26 జిల్లాల మూలంగా ఈ అభివృద్ధి ఉంది అని చెప్పగలిగే దమ్ము ఉన్నటువంటి ఏ ఒక్క మేధా ఉన్నా సరే వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్ని ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం రాజకీయంగా మొత్తం అన్ని వదులుకొని నోరు మూసుకొని ఇళ్ళలో కూర్చుంటాం అంతేగాని ప్రజల మౌనాన్ని మీరు ఆసరాగా తీసుకొని ప్రతిపక్షాల చాటగానతనాన్ని ఆసరాగా చేసుకొని మీ ఇష్టానుసారం పాలన చేస్తే అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా ప్రమాదం భావితరాల భవిష్యత్తుకి చాలా ప్రమాదం మీకు ప్రమాదం కాకపోవచ్చు ఎందుకంటే మీరంతా సంపన్న వర్గాలు మీరు ఈ రాష్ట్రంతో పని లేదు మీరు హైదరాబాద్ అవసరమైతే బెంగళూరు ఈ మీ ఇష్టానుసారం ఏ రాష్ట్రంలో అయినా సరే మీరు మీ యొక్క నివాసాన్ని ఏర్పరచుకోగలరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టినవాడు ఆంధ్రుడిగా బ్రతకాలి ఆంధ్రుడిగా చావాలి ఆంధ్రప్రదేశ్లోనే నివాసం అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాల్ని ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క రాజకీయ పాలన సాగిస్తే బాగుంటుంది ఏదో తెలుగుదేశం పార్టీ మీద కోపంతోనో లేదు వేరే రాజకీయ పార్టీల మీద కోపంతోనో మీ యొక్క ఆహాన్ని గెలిపించుకోవడానికి మీ పాలన సాగించొద్దని జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము మొట్టమొదటి చెప్తున్నాం 26 జిల్లాల మూలంగా పలానా అభివృద్ధి ఉందని ఏ ఒక్క ఇప్పుడున్నటువంటి అధికార పక్షంలో ఏ ఒక్క మేధావైనా చెప్పగలిగితే దానికి మేము రాజకీయంగా యా వాళ్ళు ఏది చెప్పినా సరే మేము సిద్ధంగా ఉంటాను మొట్టమొదటి నుంచి చెప్తున్నాం ఇప్పుడు అదే చెప్తున్నాం 26 జిల్లాలు కాదు మాకు ఊళ్ళలో గ్రామాల్లో గుంతలు గుంతలు పడిపోయి ఉన్నాయి రోడ్లు బాగు చేయండి అలాగే 26 జిల్లాల్లో అభివృద్ధి కావాలి 13 జిల్లాల్లో అభివృద్ధి కావాలి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకొచ్చారా తీసుకురండి అంతేగాని ఏమీ లేకుండా 16 జిల్లాలు ఈరోజు 26 జిల్లాలు అన్నారు రేపు పొద్దున మండల కేంద్రాలన్నీ కూడా జిల్లాలు అంటారు అన్ని మండలాలని జిల్లాలుగా చేసేస్తా ఉంటారు కొన్నాళ్ళకి గ్రామ వార్డులు కూడా జిల్లాలు చేస్తారంటారు ఈ దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు అందుకని మీ యొక్క ఆలోచన విధానాలు మార్చుకొని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు పాలన సాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం